దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిడ్లు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి జిహాదీ గ్రూపులు రూపం మార్చుకుంటూ విషం చెముతున్నాయి కేరళలో లవ్ జిహాద్ తర్వాత ఇప్పుడు నార్కోటిక్ జిహాద్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ముస్లిమేతర మతాలకు చెందిన యువతను మత్తుమందులకు బానిసలుగా మార్చి మతం మార్చడం ఆ తర్వాత ఉగ్రవాదులుగా మార్చడమే నార్కోటిక్ జిహాద్ లక్ష్యం ఈ నార్కోటిక్ జిహాద్తో హిందువులే కాదు క్రిస్టియన్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు ఇన్నాళ్లు లవ్ జిహాద్ గురించి మాత్రమే భయపడిన కేరళ సైరో మలబార్ చర్చి పాలకులు ఇప్పుడు నార్కోటిక్ జిహాద్తో ఆందోళనకు గురవుతున్నారు తాజాగా కేరళకు చెందిన బిషప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా కొట్టాయం జిల్లా విలంగడులోని చర్చి వేడుకల్లో ప్రసంగించిన సైరో మలబార్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్ నార్కోటిక్ జిహాద్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు క్రిస్టియన్ యువతను మతం మార్చేందుకు ముస్లిం సంస్థలు కొత్త పంతా ఎంచుకున్నాయని అన్నారు కాథలిక్ బాలికలను యువకులను బలవంతంగా మతం మారుస్తున్నారని తెలిపారు ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పిల్లలు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగేలా చూడాలని సూచించారు కేరళతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక మతపరమైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్ పేరుతో జిహాదీలు ముస్లిమేతర యువతను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించారు ఇందుకోసం కేరళలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రూపులు పనిచేస్తున్నాయని మాదక ద్రవ్యాలు ఇతర వ్యసనాలకు బానిసైన క్యాథలిక్ హిందూ యువతి యువకులే లక్ష్యంగా చేసుకున్నాయని కళ్ళరంగట్ తెలిపారు ఆయుధాలతో పోరాడలేని ప్రాంతాల్లో ఇటువంటి కుట్రల ద్వారా ఇతర మతాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్ రెండింటి లక్ష్యం ఇతర మతాలను నాశనం చేయడమేనని అన్నారు ఐసిస్ శిబిరాల్లో ఇతర మతాల మహిళలు ఎందుకు ఉన్నారో పరిశీలించాలన్న ఆయన డ్రగ్స్తో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు ముస్లిం ఆలోచన సరళిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు కేరళలో కొన్నేళ్లుగా ఈ నార్కోటిక్ జిహాద్ ఇంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి ఇటీవల ఆ రాష్ట్ర మాజీ డీజీపీ చేసిన వ్యాఖ్యలే అర్థం పడుతున్నాయి జిహాదీ మూకలు ముస్లిమేతర యువతి యువకులను మత్తుమందుకు బానిసలుగా మార్చి ఉగ్రవాదులుగా మార్చేస్తున్నారని కేరళ మాజీ డీజీపీ లోక్నాథ్ బెహ్రా వ్యాఖ్యలు చేశారు కేరళ ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ హబ్గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ ఉగ్రవాదులకు స్లీపింగ్ సెల్స్ ఉన్నారని తెలిపారు ఉగ్రవాద గ్రూపులకు కేరళ సురక్షితమైన స్వర్గధామంగా ఉండటానికి మూల కారణాల్లో బలవంతపు మత మార్పిడి ఒకటని ఆరోపించారు రెండు వేల పదహారులోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలో కేరళ నుంచి పలువురు చేరుతున్నారని తొలుత వార్తలు వచ్చాయి పంతొమ్మిది మంది గల్లంతైన వారు ఈ ఉగ్ర సంస్థలో చేరాలని వారి కుటుంబ సభ్యులు బంధువులు పేర్కొనడంతో విచారణ చేపట్టాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది కాసర్ఘడ్ పలక్కాడ్ జిల్లాలకు చెందిన ఈ పంతొమ్మిది మందిలో అత్యధికులు క్రైస్తవ హిందూ మతాల నుంచి ఇస్లాం స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఓ పంతొమ్మిది వేల క్రిస్టియన్ యువతికి మత్తుమందు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశారు ఆ తర్వాత బలవంతంగా మతం మార్చారు ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అంతకుముందు కూడా ఎన్ఐఏ ఇలాంటివి పదకొండు కేసులను విచారించింది వీటిలో హిందూ యువతి హైదా కేసు కూడా ఉంది ఆమె ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత బలవంతంగా మతం మార్చారు ఇలాంటి ఎనభై తొమ్మిది కేసుల విషయంలో ఆధారాలు కూడా లేవు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు మధ్యకాలంలో మొత్తం ఏడు వేల ఏడు వందల పదమూడు మంది ఇస్లాం మతంలోకి మారినట్టు గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పేర్కొన్నారు ఇలా రాష్ట్రం మొత్తం ర్యాడికల్ ఇస్లామిస్టులకు లొంగిపోతున్న కేరళ కమ్యూనిస్టు సర్కార్ మాత్రం కళ్ళు తెరవడం లేదు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు కానీ కేరళలో పంతొమ్మిది శాతం ఉన్న క్రిస్టియన్లు మాత్రం లవ్ జిహాద్ ప్రమాదాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు చర్చి పాలకులు లవ్ జిహాద్ ఘటనను వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే గలం విప్పుతున్నారు లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్ ప్రమాదాన్ని లౌకికవాద రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గుర్తించాలని క్యాథలిక్కులు డిమాండ్ చేస్తున్నారు కేరళలో ఇటీవలి కాలంలో లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో లవ్ జిహాద్ గురించి మాట్లాడిన కేరళ స్వతంత్ర ఎమ్మెల్సీ పిసి జార్జ్ ముస్లింలు భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేందుకు కుట్రలు పండుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విపత్తు నుంచి బయటపడాలంటే వెంటనే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు దీన్ని బట్టి కేరళలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి లవ్ జిహాద్ కేవలం హిందువుల సమస్య మాత్రమే కాదని క్రిస్టియన్లు గుర్తించడం ప్రారంభించారు ఇప్పుడు వారంతా నార్కోటిక్ జిహాద్ గురించి ఆందోళన చెందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను వ్యాప్తి చేయడానికి జిహాదీ గ్రూపులు ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో కేరళ సంఘటనలు రుజువు చేస్తున్నాయి ఇప్పటికైనా ఈ విశ్వ సంస్కృతిని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని లవ్ జిహాద్ నార్కోటిక్ జిహాద్ మూకల పీచమణాలని అటు హిందువులు ఇటు క్రిస్టియన్లు కోరుతున్నారు